హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి చాలా 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 ఇంట్రెస్టింగ్ ఉంటుంది దాంతోపాటుగా ఎవరైతే ఉదయం నుంచి బీభత్సంగా వైరల్ అవుతుందో పల్లవి ప్రశాంత్కి కొంతమంది కంటెస్టెంట్స్కి ఎక్కువగా పల్లవ ప్రశాంత్కి మిస్డ్ కాల్స్ కలవట్లేదు అనేది బీభత్సంగా వస్తుంది నిజంగానే నేను కూడా ట్రై చేశాను ఎంగేజ్ అవుతుంది లేకుంటే రింగ్ అవ్వట్లేదు అదే జరుగుతుంది దాని వెనక ఏముంది ఎందుకు అలా జరుగుతుంది దాని మీద క్లియర్ కట్ వీడియో దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాంతోపాటుగా శోభా వర్సెస్ శివాజీ గారిది నిన్న నై నైట్ లైవ్లో ఏం జరిగింది ఆల్రెడీ ప్రోమో వచ్చింది ప్రోమో చూడని వాళ్ళు ప్రోమో చూసేసి వచ్చి ఈ వీడియో చూస్తే క్లియర్ క్లారిటీ వస్తే శోభా వర్సెస్ శివాజీ గారితో వాళ్ళిద్దరి గొడవలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అనేది నాకు అనిపించింది చెప్తాను దాంతోపాటుగా అమర్దీప్ని ఆడుకుంటున్నారు అన్న ఫీలింగ్ అయితే వచ్చింది ప్రియాంక అండ్ శోభాశెట్టి ఎందుకంటే దానికి కూడా క్లియర్ కట్ రీజన్ ఒకటి చెప్తాను అండ్ ఆ వీడియో మొత్తం క్లియర్గా చూడండి కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ ఆరు లక్షల ఇరవై ఐదు వేలు ఏమయ్యారు చూద్దాం ఆరు లక్షల యాభై వేలు అవుతుందేమో ఈ సీజన్ అయిపోయి అవ్వాలి మీరు సబ్స్క్రైబ్ చేస్తే దాంతోపాటుగా నెక్స్ట్ ఓటింగ్ ఛానల్స్ వస్తుంది ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీరు చూసే టైంకి మోస్ట్లీ అప్లోడ్ అయ్యే టైంకి మన ఛానల్లో లైవ్ స్టార్ట్ అయ్యి లైవ్ జరుగుతూ ఉంటుంది అమర్దీప్ వర్సెస్ పల్లవ్ ప్రశాంత్ నిన్న నైట్ ఎవరిది అనే దాని మీద నేను ఒక పక్క మాట్లాడుతూ ఉంటా సబ్స్క్రైబర్స్ని యాడ్ చేస్తూ ఉంటాను స్క్రీన్ మీద అది ఆరు ఆరు పదిహేను నుంచి స్టార్ట్ అవుద్ది కోసం మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే ఈ వీడియో చూసే టైంలో మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేస్తే లైవ్ జరుగుతూ ఉంటుంది ఆ లైవ్లోకి వచ్చి యాడ్ అవ్వండి మిమ్మల్ని కూడా యాడ్ చేస్తాను మాట్లాడతాం మీరు అమర్దీప్ సైడ్ మాట్లాడతారా పల్లవ ప్రశాంత్ సైడ్ మాట్లాడతారా మీ ఇష్టం మీరు మాట్లాడని జనాలు వింటూ ఉంటారు నేను కూడా వింటూ ఉంటాను మీకు నేను ఏదైనా నన్న ఏమో అడిగితే నేను కూడా చెప్తాను అనుకుంటా సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి స్టార్ట్ చేద్దాం నేను ఏం జరిగిందంటే శోభా శెట్టి యావర్ సంచాలకులు ఫస్ట్ రౌండ్ తర్వాత అప్పుడు ఏమైంది పల్లవ ప్రశాంత్ని అమర్దీప్ తోచేశాడు అంతా జరిగింది వాళ్ళిద్దరి మధ్య భీవత్సమైన ఇష్యూ అయింది తోచేశాడు అమర్దీప్ ఆ బిహేవియర్ సరిగా లేదు అని క్లియర్గా మాట్లాడుకున్నావు కానీ దాని వెనక చాలా మంది చేస్తున్నది ఏంటంటే పల్లవ ప్రశాంత్ కూడా గొంతు బిసికాడు కదా తర్వాత పల్లవ ప్రశాంత్ కూడా ఇలా చేశాడు కదా పల్లవ ప్రశాంత్ అలా చేశాడు కదా అంటారు యాక్చువల్గా ఏంటంటే ఈ సీజన్లోనే జరుగుతున్న రచ్చ ఏంటంటే ఒక కంటెస్టెంట్ తప్పు చేశాడు అంటే ఆ కంటెస్టెంట్ తప్పు రేటు పక్కన పెట్టి అతను చేశాడు కదా ఇతను చేశాడు కదా అనేది వస్తుంది పల్లవ ప్రశాంత్ ఇలా పట్టుకున్నాడు ఎంత ఇంటెన్షనల్గా ఏం చేయలే కానీ అమర్ ఇంటెషనల్గా తోశాడు ఇంటెన్షనల్గా తోసేడు అది కనపడతా ఉంది రూడ్ బిహేవ్ అది కనపడతానే ఉంది మళ్ళీ మళ్ళీ దాన్ని వచ్చి ఇంకా నెగిటివ్ అవడం తప్ప దాంట్లో యూజ్ ఏం లేదు అదొకటి అర్థమైంది అనుకుంటా ఆ తర్వాత నిన్న పల్లవ ప్రశాంత్ కాబట్టి అంత సైలెంట్గా ఉన్నాడు కానీ పల్లవ ప్రశాంత్ ప్లేస్లో వేరే కంటెస్టెంట్ ఎవరున్నా అక్కడ సీన్ వేరే రకం ఉండేది కానీ పల్లవ ప్రశాంత్ ఎందుకులే ఎన్నో కష్టాలు పడి చూసాము మనకెందుకు ఈ సోదంతా అతను అంటే అని అనేసి కాము ఒక మూలలో కూర్చొని కాము ఉండు మాటలు పడతానే లేకపోతే రియాక్ట్ అయ్యే వాళ్ళు ఉంటే వేరే వాళ్ళు రియాక్ట్ అక్కడ రియాక్ట్ వాడు ఉంటే వాళ్ళు అతను అరవారు కూడా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు సో ఆ టాపిక్ గురించి వస్తే ఇంకా చాలా పోది నేను అది ఆల్రెడీ డిస్కస్ చేస్తాం లైవ్లో కూడా ఇంకొంచెం డిస్కస్ చేద్దాం లైవ్లోకి వచ్చాడమండి సో అంత అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరిది బిగ్ బాస్ డెసిషన్ చెప్పమంట అనమాట డెసిషన్ చెప్పిన తర్వాత ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది శివాజీ వర్సెస్ శోభా శోభాషెట్టి డెసిషన్ చెప్పమంటే ఇక్కడ సంచాలకులు ఎవరు శోభా అండ్ ఎవరు ఆ డెసిషన్ చెప్పమన్నప్పుడు ఏం జరుగుతుంది చెప్తా క్లియర్గా మనం చదువుతూ మీకు వినిపిస్తాం అనమాట అర్థమవుతుంది ఇక్కడ పల్లవ ప్రశాంత్కి ప్రియాంక వాటర్ తెచ్చుతుంది ఆహా గొడవ కానీ అంత కులవు కానీ వాటర్ తెచ్చింది అప్పుడు లైవ్లో లేపేసే గొడవ అప్పటికి అర్థమైపోయింది ఓ వీళ్ళు అరుచుకున్నారు వాటర్ తెచ్చింది పల్లవ ప్రశాంత్కి అండ్ అమర్కి ప్రియాంక ఆ తర్వాత ఎవరు నా దృష్టిలో బిగ్ బాస్ అడుగుతారు అనమాట ఈ రౌండ్లో తప్పుకుంటుంది ఎవరు అని సంచాలకులను అడిగితే ఎవరు ఏమంటారు చెప్తారంటే నా దృష్టిలో అయితే అమర్ టోటల్ అవుట్ కానీ పల్లవ్ ప్రశాంత్ టూ లెగ్స్ ఇన్సైడ్ ద రోప్ ఉందని నిజమది పల్లవ్ ప్రశాంత్ ఇన్సైడ్ ద రోప్ ఉంది కాబట్టి నా దృష్టిలో అమర్ అవుట్ అనుకుంటున్నాను బిగ్ బాస్ అని అతని దృష్టిలో అతను ఒపీనియన్ చెప్పాడు అంతలో శోభ బిగ్ బాస్ నా దృష్టిలో ఇద్దరు అవుట్ బిగ్ బాస్ ఇందాక లైన్ టచ్ అయినా అవుట్ అని నేను చెప్పాము సో ఆవిడ ఉద్దేశంలో మేము లైన్ టచ్ అయినా కూడా అవుట్ అని చెప్పింది కాబట్టి లైన్ టచ్ అయింది సో అవుట్ అని చెప్పి ఆవిడ ఒపీనియన్ ఆవిడ చెప్పింది ఎందుకంటే రూల్ చెప్పింది కాబట్టి తర్వాత శోభ పల్లవ ప్రశాంత్తో అగైన్ విను ఇదే ఏడు పల్లవ పల్లవ్ ప్రశాంత్ ఏదో మాట్లాడుతున్నాం నార్మల్గా మళ్ళీ ఏముంటుంది సార్ అంత విను ఎట్ విను విను మాట్లాడదు విను ప్రాపర్గా అనేసి పెద్ద గరిచింది పల్లభ ప్రశాంత్ మీద తప్ప ఎవరి నోర్లు వేరే వాళ్ళ మీద నో లేడానికి భయంకర భయం ప్రశాంత్ మీద మాత్రం లేస్తుంది ఎందుకంటే నెగిటివ్ అయి ఉంటాడులే ఏం పాపులారిటీ ఉందిలే ఏముందిలే మన పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అనే ఫీలింగ్ వాళ్ళకి ఉంది మంది మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయో తెలిసి ఎంత వరుసగా మాట్లాడుతున్నారంటే సోషల్ మీడియాలో పల్లభ ప్రశాంత్కి ఏడు కింద లెక్చువల్ ఫాలోవర్స్ ఉంటే వాడేంటి ఆ కామన్ మ్యాన్ అనే ఫీలింగ్లో ఉన్నాను కామన్ మ్యాన్ అంటే ఫాలోయింగ్ ఉండేవాళ్ళని కాదు అందరికీ టీవీ ఆడియన్స్కి తెలిసిన వాళ్ళు ఎక్కువ మందికి తెలిసిన వాడు పల్లై ప్రశాంత్ తెలుసుంటే సోషల్ మీడియాలో కొంతమంది ఉంటారు కానీ పాపులారిటీ అనేది లేదు మామూలు చిన్న చిన్న వీడియోలు చేసుకుంటూ ఇప్పుడు వచ్చేది పల్లె ప్రశాంతి పాపులారిటీ ఒకప్పుడు నేను బిగ్ బాస్ రివ్యూస్ చేసుకున్న ప్రతి ఒక్కరు నేను కూడా కామన్ మ్యాన్ అంటే వాళ్ళు తీసుకొని పోయారు కామన్ మ్యాన్ కదా నేను ఎప్పుడు కామన్ మ్యాన్ అని బిగ్ బాస్కి ముందు వాళ్ళు చెప్పాలా అక్కడికి వెళ్ళిన తర్వాత కామన్ మ్యాన్ అని చెప్పిన నేను కామన్ మ్యాన్ అని అనుకుంటున్నా కామన్ మ్యాన్ అంటే నిజంగానే నేను కామన్ మ్యాన్ ఇప్పటికీ స్టిల్ ఐఎమ్ ఏ కామన్ మ్యాన్ నేను అదే ఫీల్ అవుతా నిజంగానే కామన్ మ్యాన్ పాపులారిటీ వస్తే కామన్ మ్యాన్ కాదు నన్ను ఎవరైనా సెలబ్రిటీస్ అనుకుంటారు నేనేమనుకోవట్లేదు అంతకుముందు ఏంటి ఇప్పుడు బిగ్ బాస్ రివ్యూస్ ఒక యాభై మంది ఇస్తుంటారు బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చే ప్రతి ఒక్కరు సెలబ్రిటీ అయిపోతారా యూట్యూబ్ ఛానల్ కొన్ని లక్షల మంది ఉంది యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్లో ఉన్న ప్రతి ఒక్కరు సెలబ్రిటీ అవుతారా సెలబ్రిటీ అంటే టీవీ ఆడియన్స్ కూడా పరిచయం వాడు సెలబ్రిటీ ఎగ్జాక్ట్ అది వాళ్ళు చెప్పింది కూడా అదే కాబట్టి పల్లె ప్రశాంత్ ఎప్పుడు ఏ టీవీ షోలో లేడు నేను కూడా ఇప్పుడు ఏ టీవీ షోలు లేను వాళ్ళందరికీ ఏంటంటే తక్కువ చూపు మా సీజన్లో నేనేదో గొంతేసుకొని నేను కూడా గట్టిగా మాట్లాడుతున్నాను కాబట్టి నా మీద కట్టరాల కానీ పల్లవ ప్రశాంత్ మీద రావడం తప్పు ఇవిడింది అరిచేది ఎందుకని మాట్లాడుతున్నా నువ్వు ఎంత కంటెస్టెంట్ పల్లభ ప్రశాంత్ అంతే కస్టెంట్ కంటెస్టెంట్ నీ కావాలంటే ఒక రూపాయి రెమ్యునేషన్ ఎక్కువ ఇవ్వచ్చు అందుకని పల్వ ప్రశాంత్కి నీకు ఏం ఏం లేదు అరస్తా ఉండింది తర్వాత ఇందాకన్నావు ఒకటి తీశానని ఇప్పుడేమో తీలేదు అని అడుగుతున్నావు ఏంది ప్రశాంత్ ఇది అని అరస్తూ ఉండింది పల్వ నా చేయిలో ఉంది నా బాలు అప్పుడు ఏమైంది అంటే చేతిలో ఉండింది ఇలా పట్టుకున్నప్పుడు చేతిలో ఉండింది అతుక్కునింది దాన్ని తీశానని చెప్తాడు క్లియర్గా ఒకటి మాత్రం బయటికి తీసానని చెప్తాడు రెండోది మాత్రం రెండోది కాదు నేను రెండు బాలు కాదు ఒక బాలే ఒక బాల్ నా చేతిలో ఉండి అతుక్కుంటే తీసాను అంటాడు నిజమది అగైన్ ప్రియా అరే ప్రియాంక మళ్ళీ ప్రియాంక అక్కడ సంచాలకులతో మాట్లాడుతుంటుంది పాపం ప్రియాంకకి ఏమన్నా అవసరం ఆ సందర్భం సంబంధమే లేదు ఆటలో అది అసలు సంబంధం గొడవ ఏంది ప్రియాంక అమర్దీపు ప్రియా పల్లభ్రశాంత్ రిలేటెడ్ మ్యాటర్ సంచాలక ఇష్యూ ప్రియాంక తన వర్షం చెప్తుంటే ప్రశాంత్ ఏదో మాట్లాడుతుండే వెంటనే ఆవిడ కూడా గట్టిగా అరే ఆగరా ఆగరా ఒకటి క్లియర్ చేస్తున్నా ప్రశాంత్ ఆగరా అనేసి ఆవిడ కూడా అరిచింది అమర్ బాలు తీసేస్తాడు తీసే నీట్గా బాలు తీసేసాడు బాలు తీసేసిన తర్వాత పల్లభ ప్రశాంత్లా యావర్ అది నా చేతుల్లో బాలు వేరే వాళ్ళ బాలు కాదు అమర్ అంటాడు వాడు నీట్గా వాడు బాలు తీసాడు అనేసి అడిగితే ప్రశాంత్ సైడ్ చూపిస్తే ప్రశాంత్ ఎవరికి చెప్తాడు అది నా చేతిలో ఉన్న బాలు ఎవరు వేరే వాళ్ళు కొట్టిన బాలు నా చేతిలో ఉన్న నాకు సరి తీసుకున్నా అని చెప్తారు క్లియర్గా తర్వాత అమర్ ఓకే ఎవరు నేనే నేనే బాల్ తీసాను ఫౌల్ చేశాను యాక్సెప్ట్ చేస్తున్నా పలోప యాక్సెప్ట్ చేయట్లేదు అంత నష్టం నేనేది యాక్సెప్ట్ చేసిన అన్నట్టు అంటుడు తర్వాత శివాజీ ఎవరు తీసినా అందరినీ తీసేయండి అంటుడు ఇక్కడే క్లియర్గా స్టార్ట్ అయ్యింది అనమాట ఎవరు తీసినా అందరినీ తీసేసేయండి అని శివాజీ గారు అంటారు యాక్చువల్గా ఎందుకు అన్నారంటే ఈ పాయింట్ వచ్చిన తర్వాత శివ మొత్తం మార్చేస్తుంది ఏంటంటే ఎందుకు అన్నారంటే ఆ బాల్ టాస్క్ ఎందుకు వచ్చిందంటే బాల్ పాయింట్ ఎవరు తీసుకు సి ఆ బాల్ తీయడమే పౌల్ కదా ఫౌలో అయిన వాళ్ళం అవుట్ చేద్దామని పాయింట్ తీసుకు ఎందుకంటే అవుట్ ఏంది క్లారిటీ లేదు కదా మనకి ముందుబడిన అమరు అమర్ను అవుట్ చేయాలా లేకుంటే ప్రశాంత్ లోపలే ఉండండి కదా తోసుకున్నారు కదా కాబట్టి అవుట్ చేయాలా లేదంటే డౌట్తో బాల్ తీసేసి పౌలాడిన వాళ్ళని తీసేద్దామనేసి అనుకుంటారు అప్పుడు ప్రశాంత్ ప్రియాంక కూడా బాల్ తీసింది అనే పాయింట్ రీజ్ అవుతుంది నిజంగానే బాల్ తీసింది ఆవిడ కూడా కాబట్టి ఎవరు తీస్తారో ఎవరైతే బాలు తీసుంటారు అందరినీ తీసేసేయండి అవుట్ ఆఫ్ ది టాస్క్ నుంచి అనేసి శివాజీ గారు అనగానే ఓహో అనేసి ప్రియాంక అంటారు దూరంగా అప్పుడు శివాజీ గారు ఏమంటారంటే అమ్మా అందరినీ అంటున్నామ్మా నిన్ను కాదమ్మా నువ్వు అట్లా అనుకోబాకమ్మా ఓహో అంటున్నావు అంటే లేదు సార్ నేను మామూలుగా అంటున్నాను సార్ అదేం లేదు సార్ అదేం లేదు సార్ అదే సార్ చెప్తున్నాను సార్ నేను కూడా నేను ఒకవేళ తీసుకుంటే తీసేయమని చెప్తున్నాను సార్ అనేసి ఆవిడ కూడా మాట్లాడుతున్నాను అప్పుడు ప్రశాంత్ నాకేం వద్దు పౌల్ గేమ్ నాకొద్దు ఇంకొక బాలు నేను తీయలేదు ఒక్క బాల్ తీసింది నాకు అసలు సంబంధం లేదు నా బాల్ అయితే నేను తీయలేదు అనేసి ప్రశాంత్ అంటాడు యావర్ అమర్ ఆల్రెడీ అవుట్ కదా వాళ్ళని పుల్ చేశాడు లెట్ దమ్ ప్లే సి ప్రశాంత్ని ఆడనిద్దామనేసి యావర్ అంటాడు అనగానే శివాజీ మళ్ళీ చూడక లాగి అవుట్ అంటే కుదరదు చెప్తున్నా ప్రతి రౌండ్లో కూడా ఇలాగే ఉండాల కొత్త రూల్ పెడితే పొరపాటున ఏదైనా లాగితే అవుట్ అని చెప్తే కుదరదు ఇక్కడ ఏం జరిగిందంటే శోభ స్టార్ట్ చేసింది ఏమని ఫస్ట్ పల్లవ్రశాంత్ అమర్ అవుట్ అని ఆవిడ ఫీల్ అయింది కదా తర్వాత బాల్ గురించి వచ్చినప్పుడు బాల్ గురించి వచ్చి బాల్ తీసిన వాళ్ళని అవుట్ చేద్దాం అనుకుని వచ్చినప్పుడు ప్రియాంక కూడా ఆ బాల్ తీసుకున్న లిస్ట్లో ఉంది అనేసరికి మళ్ళీ మార్చి లేదు అమరు ప్రశాంతుల్ని తీసేద్దాం అనేసి అంటది ఎందుకు అని ఒక మాట అంటది ఆవిడ ఇప్పటికి మాత్రం ఎక్స్క్యూజ్ చేస్తున్నాం బాల్ తీసిన వాళ్ళని నెక్స్ట్ రౌండ్లో మాత్రం బాల్ తీస్తే అవుట్ అంటది అప్పుడు శివాజీ గారు ఏమంటారు కదా సార్ అమ్మ దాకా ఆయన కోపం ఉంటుంది కదా ప్రియాంక సపోర్ట్గా వచ్చింది అక్కడ డేషన్ ప్రియాంకని కూడా తీసేయాలి కదా అనేసి మార్చింది అనేసి అనుకుంటారు కదా అనుకుని ఏం చెప్తున్నానంటే నెక్స్ట్ రౌండ్ నుంచి బాల్ తీస్తే అవుట్ అన్నప్పుడు అమ్మ వాళ్ళు తీసినట్టు మేము కూడా ఫాస్ట్లో ఏదన్నా తెలియకుండా తగిలి పడితే అవుట్ అంటే అట్లా సేమ్ ఇప్పుడు ఉన్న రూలే మాకు కూడా ఉంచు లేదంటే ఈ రూల్ ప్రకారం అవుట్ చేయి అంతేగాని రౌండ్ రౌండ్కి రూల్స్ మారిస్తే మాకు అర్థం కాదు కదా అది మాత్రం నేను ఒప్పుకోనమ్మా అనేసి అన్నారా శివాజీ గారు శోభ వాంటెడ్లీ తీస్తే కన్సిడర్ చేస్తాను సార్ వాంటెడ్లీ తీస్తేనే కదా అనేసి అంటే శివాజీ అలాంటప్పుడు నువ్వు ఆడుకో నన్ను కూడా తీసేసే అనేసి అర్జున్ సైడ్ చూసి నువ్వు ఆడుకో అర్జున్ అన్నట్టుగా అంటాడు అర్జున్ అని పేరు అతడు అన్నది మాత్రం అర్జునే అనగానే శోభ నేను రౌండ్లో ఉంటే నేనే ఆడేదాన్ని కదా సార్ అంతే కదా సార్ శివాజీ నేను అర్జున్తో అన్నా అమ్మా నిన్ను అనలేదు అర్జున్తో అన్నా శోభ నేను ఎందుకు మాట్లాడతా ఆయనతో అంటే ఆయనతో మాట్లాడుకో నాతో మాట్లాడమనేసి మాట్లాడుతున్నా శివాజీ స్టాప్ ఆర్గ్యుమెంట్ శోభ ప్లీజ్ నేను అతనితో అన్నా ఏం మాట్లాడుతున్నావు ఈ ఫైవ్ మినిట్స్లో ఎన్ని మాటలు మార్చావు తెలిసి నీకు మార్చింది ఆవిడ ఫస్ట్ ఇట్లా అవుట్ అనేది తర్వాత బాల్ బీకింగ్ అవుట్ అనేది తర్వాత ప్రియాంక ఉంది మళ్ళీ మార్చింది అలా అన్నప్పుడు ఈ ఫైవ్ మినిట్స్లో ఎన్నిసార్లు మార్చావు తెలుసా అని శివాజీ గారు అడిగాను శోభ సార్ అవసరం లేదు సార్ మీరు ఫైవ్ మినిట్స్లో ట్వంటీ టైమ్స్ మారుస్తారు అందరి దగ్గర అందరితో అందరికీ సలహాలు ఇస్తారు ఒక్కొక్కరి దగ్గర రెండు మూడు ఇచ్చి మొత్తం ఇరవై సార్లు మారుస్తారు సార్ మీరు నేను ఒక్కసారి మార్చాను నేను కొన్నిసార్లే మార్చాను మీరు ట్వంటీ టైమ్ మారుస్తారు అని వెటకారంగా మాట్లాడడం స్టార్ట్ చేశారు శివాజీ ఇది మార్చుకుంటే లైఫ్ బాగుంటుందమ్మా అనగానే ఆ ఏజ్డ్ పర్సన్ ఎలాంటి మాట మాట్లాడతారో అలాగే మాట్లాడు దట్టు ఆవిడ ఏమని వాళ్ళు ఈ రౌండ్కి ఒక రూల్ నెక్స్ట్ రౌండ్కి ఒక రూలు అని క్వశ్చన్ చేయడం తప్ప ఏ ప్లేయర్ అయినా దాంట్లో ఏం తప్పు ఉంది శివాజీ గారు మాట్లాడడం రైటే కదా దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఓవర్గా మాట్లాడడం కాదు సంచాలకానికి ఎవడైనా క్వశ్చన్ చేస్తాడు సంచాలక ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుద్ది ఇది అట్లా ఇట్లా అని ఆయన మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది ఆ తర్వాత శోభ ఈయన ఇలా ఇది మార్చుకుంటే లైఫ్ బాగుంటుందమ్మా అనగానే శోభ నా పేరెంట్స్ నేర్పిస్తారులే సార్ అనే సరంగానే శివాజీ నువ్వు చెప్పని అవసరం లేదు పేరెంట్స్ నేర్పిస్తారు అంటావు అంతేనమ్మా అంతే సార్ అంటుంది అంతే సార్ మా పేరెంట్స్ నేర్పిస్తారు నువ్వు నేర్పించినా అన్నట్టు కానింది సి ఏజ్ కొంత రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఆయన అమ్మానే మాట్లాడతాం మరీ ఓవర్గా మాట్లాడట్లా ఆ తర్వాత సురికి శివాజీ ఆ కెమెరాను నన్ను ముందుకు వచ్చేసింది ముందుకు వచ్చిన తర్వాత శోభ ఇంకా ఆపేయమ్మా ఆ కెమెరా నుంచి ఎలాగో ఫోకస్ లేవు కదా వచ్చేసావు అనడు దీనికి కాలింది ఆవిడికి ఖచ్చితంగా కాలింది ఇవి ఇవన్నీ కూడా ఆర్గ్యుమెంట్స్ మాట మాట ఇంక ఇద్దరు ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళిపోయేసరికి ఇద్దరు ఓవర్ ద లైన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు కెమెరా దాటిస్ వచ్చావు కదా ఇంకా ఆపేసేయాలంటే త్రీ ఎయిటీ కెమెరాస్ ఉన్నాయి కదా సార్ ఎయిటీ కెమెరాస్ రికార్డ్ అవుతుందనేసి మాట్లాడుతున్నా మీరు మాట్లాడతారు యాక్టింగ్ మీది నాది కాదు అనేసి అట్ట ఆవిడ ఇలా 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 అనేసి తిప్పుకొని మాట్లాడుతూ ఎక్స్ప్రెషన్ ఇలా 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 సరికి నీకు అన్ని యాక్టింగ్ చేసే వచ్చా అమ్మా అనేసి ఆయన అన్నారు ప్రోమోలో ఉన్నట్టే అయ్యయ్యో బాబు నైన్టీ ఫైవ్ డేస్ దాకా కదా సార్ పెద్దకన్నా పెద్ద సార్ మీరు చాలా పెద్ద సార్ ప్లీజ్ సార్ వదిలేయండి సార్ శివాజీ బిగ్ బాస్ నాకు చేయి నొప్పుగా ఉంది ఆడలేను అనేది పక్కెళ్ళిపోయాడు పక్క వెళ్ళిపోతే నాకొద్దు ఎవరు ఆడు అన్న ఆడు అన్న అంటుండే నా వల్ల కావట్లేదురా వద్దురా వద్దు అర్జున్ శోభ అర్జున్ వచ్చి శోభ ప్రియాంకలతో ఆయనకి సంబంధం లేదు కదా ఇప్పుడు జరిగిన దానికి ఏదో అన్నాడు ఆయనకి ఏం సంబంధం అన్నాడు అర్జును అర్జున్ రిలేటెడ్గా అర్జున్కి తెలియట్లేదు కానీ అర్జున్ అనే ఒక మాట ఇంపాక్టు అర్జున్ తెలియకుండానే హౌస్లో గొడవలు వస్తున్నాయి అర్జున్ గౌతమ్కి ఏదైతే ఫలోపషాంతను మడత పెట్టాలి ఏదైతే శివాజీ గారి విషయంలో శివాజీ గారిని టార్గెట్ చేయి దొరికినప్పుడు దొరకబడదాం అన్నాడో ఆ రోజు నుంచి గౌతమ్ గేమ్ డౌన్ అయింది అంతకుముందు ఆడిన విధానానికి తర్వాత ఓన్లీ శివాజీ గారి మీద కాన్సన్ట్రేట్ చేసి అర్జున్ సైడు అర్జున్కి ఏదో ఇవ్వాలా అర్జున్కి గురుదక్షిణ ఇవ్వాలనే సెన్స్ లాంటి సంథింగ్ గురుదక్షిణ అని కాదు అర్జున్ చెప్పినప్పటి నుంచి గౌతం కాన్సన్ట్రేషన్ ఎక్కువ శివాజీ గారి మీద పెరగడం వల్ల గౌతమ్ తెలియకుండా శివాజీ గారిని నామినేట్ చేయడం శివాజీ గారితో దొరకబట్టాలనే ఎప్పుడు ఏదో అతని నుంచి అతను తప్పు చేశాడని నిరూపించాలని ట్రై చేసేటట్ చేస్తే ఎత్తిపోయింది ఇప్పుడు మొన్న అమర్కి ఏదో చెప్పాడా తన మాట అమర్కి చెప్పాడా అమర్ ఇక్కడ చెప్పాడా ఆ రోజు నుంచి అమర్ ఇంకా స్ట్రగుల్ అవుతున్నాడా చెప్పిన తర్వాత ప్రదర్శించడం ఎట్లా చేశాడో ఎట్లా చేశాడని అదొకటి ఇప్పుడు చూడండి శివాజీ గారితో బాగానే ఆయనకి ఏం సంబంధం నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు జరిగిన దానికి ఏదో అన్నాడు ఆయనకి ఏం సంబంధం ఏంది ఆయన ప్లేరు ఇందాకొక రూలు ఇదొక రూలు అయితే ఎట్లా అమ్మా అన్నాడు దాంట్లో తప్పేముంది అర్జున్కి యావర్ శోభాను నువ్వు చూసావా పల్ల ప్రశాంత్ బాల్ తీయడం అనేసి అంటే శోభ వాడికి ఎవరు కొట్టలేదు అని అనిపించింది నాకు కుతి నేను చూడలేదంటది సో పల్ల ప్రశాంత్ని ఆ బాల్ లాగేదాని మీద అవుట్ చేయలేం కాబట్టి ఇట్లా అవుట్ చేద్దామనేసి అనుకుంటారు ఇంకెద్దరు అమర్ నేను చూశాను లాగేదైతే అనేసి అంటాడు శోభ యావర్తో అవుట్ కన్సిడర్ చేయాలి బయటకు ఇద్దరు వచ్చారు మనం అలాగే కన్సిడర్ చేద్దామని అని చెప్పిన తర్వాత ఎవరు ఫస్ట్ అమర్ పడేశాడు శోభ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఎవరు మళ్ళీ వెంటనే కూడా ప్రశాంత్ కూడా పడిపోయాడు కదంటే ప్రశాంత్ ఎవడైనా శోభతో అక్క కరెక్టా కా చెప్పు గుంజూ అది కరెక్టా దానికి పల్ల ప్రశాంత్ ఇంకొక మాట్లాడు బాలు వేసుకునే గేము నేనైతే నూకను నేను వేసుకు నేను బాలు వేసే గేమ్ అది నేనైతే నూకను సాటర్డే మాత్రం అడుగుతా వీడు ఎవరు ఎవరిని నూకేశారని అడుగుతా ఎందుకంటే అది బాలు వేసుకునే గేమ్ నూకేదేంటి కరెక్ట్ పాయింట్ బాలు వేసుకోవాలని చెప్పింది బిగ్ బాస్ నోకాల్సిన అవసరం లేదు ఒకవేళ నూకింది అవుటా కాదా అనేది బిగ్ బాస్ సంచాలకుల ఇష్టం సో నోకడం కన్సిడర్ చేయకపోయినా కూడా మోస్ట్ ఆఫ్ ది గేమ్స్లో ఏం చేస్తారు తోసుకోవద్దు గీసుకోవద్దనేసి చెప్తారు మోస్ట్లీ సంచాలకులు కానీ ఈ లేదు ఏం చెప్పాల సంచాలకులు కన్సిడర్ చేస్తారు కాబట్టి మనం ఏం చేయలేం సాటర్డే నాకు సార్ ఏదైనా చెప్పొచ్చు మేబీ నూకడం తప్పమ్మ మీరు చూస్తూ ఉన్నారు కదా అది నూకేదేందని చెప్పచ్చు లేదు ఆ రెడ్ రెడ్ లైన్ గీసారంటే అర్థం ఏంటి తోసుకోవచ్చనే కదా అని కూడా చెప్పచ్చు ఎనీథింగ్ దే కెన్ సే మనం ఏం చేయలేము బిగ్ బాస్ తర్వాత మళ్ళీ మా అడిగాడు అనమాట ఎవరిని అవుట్ చేస్తున్నారని అడిగిన తర్వాత యావరండి అమ్మర్ ఎవరైనా చెప్తున్నారు అమర్ అని డైరెక్ట్ చెప్పిన తర్వాత అయిపోయింది వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు అవుట్ ఆఫ్ ది టాస్క్ అమర్ అర్జున్కి బాల్స్ ఇస్తున్నాడు బయట అని అర్జున్కి ఇస్తా ఉన్నాడు శివాజీ గారికి అయితే పల్లపర్షాంత ఇస్తూ ఉన్నాడు నెక్స్ట్ రౌండ్ జరుగుతున్నప్పుడు అప్పటి నుంచి ఇంకొంచెం పెద్ద కూడా స్టార్ట్ అయింది శివాజీ గారికి శోభాకి అదేంటంటే శోభ ఎంత తప్పు అంటుంది మీరు ఏమన్నా అనుకోండి క్లియర్ కట్గా సంచాలికలుగా చేస్తున్న వ్యక్తి కుదిరితే అందరినీ కమాన్ కమాన్ అని అందరినీ అనాలి కానీ ప్రియాంక కమాన్ కొడుతున్నప్పుడు ఇది శివాజీ గారిని కొడుతున్నప్పుడు శివ కమాన్ అది అంతే కొట్టు ఇలా కమాన్ కమాన్ ప్రియాంక అని కెనక్క ఫ్రంట్కి వచ్చేసి జరుగు ఇలాంటివి ఏంటంటే చెప్తారు లైన్ ఉంది లైన్ దాకొద్దు అని చెప్పేది వెనక రావద్దు ముందుకెళ్ళనేది కమాన్ అనేది ఒక కంటెస్టెంట్కి చెప్పడం వల్ల సంచాలక్ అయ్యి చెబితే దట్టు అంతకుముందు రౌండ్లో గ్రౌండ్కి ఒక రూల్ పెడుతున్నట్టుగా ప్రియాంక ఏదో ఫేవర్ చేస్తున్నట్టుగా శివాజీ గారికి అనిపించినప్పుడు శివాజీ గారికి కోపం రాదా ఇప్పుడు మళ్ళీ ప్రియాంక అనేది చెప్తుంటే ఇంత రూల్స్ ప్రకారం కాకుండా సంచాలక్ ఒకరి ఫేవర్ చేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది ఆయనకి మండి సమ్ సంచాలకు సపోర్ట్ చేసింది నేను నాకు అర్థం కాదు అసలు అందరికీ చేయాలి సంచాలకు కావాలంటే ఇలా సపోర్ట్ చేయడం ఏంటి ఆడుకోండి అనేసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోకుండా ఉండుంటే బాగుండేది కానీ యాక్చువల్గా ఆయన ఆట కరెక్ట్ వీళ్ళని ఎక్స్పోజ్ చేయాలి అంటే శోభాని ఎక్స్పోజ్ చేయాలంటే అక్కడ ఆయన కరెక్ట్గా బయటికి వెళ్ళిపోవడం కరెక్ట్ అనిపించింది ఎందుకంటే తర్వాత రౌండ్లో అయినా శివాజీ గారి చేతికి బాలైపోయిన దానికి అమర్తో అర్జున్తో పోటీ పడి అర్జున్తో గెలిచే అంత ఛాన్స్ వెరీ లెస్ కాబట్టి ఆవిడకి ఎక్స్పోజ్ చేయడానికి చేసినట్టు అనిపించింది నాకు ఎందుకంటే దానికి ముందులో ఆర్గ్యుమెంట్ అయింది ప్రియాంక సపోర్ట్ చేస్తుంది అంత ముందు రౌండ్ కూడా ప్రియాంక సపోర్ట్ చేయాలని నువ్వు ఇన్ని డెసిషన్లు మార్చుకున్నావు అన్నాడు అలాంటప్పుడు ఈ డెసిషన్కి వచ్చేసాడు ఆయన డైరెక్ట్గా ఇలాంటి సపోర్ట్ చేస్తే ఏంటి ఎందుకంటే తప్పని అర్థమైపోయింది శివాజీ గారికి ఇంత డైరెక్ట్గా మిస్టేక్ చేస్తుంది సంచాలకు ఎంకరేజ్ చేసేది ఏం స్వామి ఎంకరేజ్ అంటే ఏంది అందరికీ కమాన్ కమాన్ అంటారు ఒకరికి ఎంకరేజ్ చేస్తా వెనక తిరగొద్దు ముందు తిరగద్దు కమాన్ కొట్టు అట్టుకుట్టు ఇట్టుకుట్టు అని చెప్పేది అందుకని ఈ రౌండ్ ఉదేశాడు ఈ రౌండ్ తర్వాత శివాజీ గారు పక్కన వెళ్తుంటే శోభ కమాన్ ప్రియాంక శివాజీలో డోర్ తీస్తే వెళ్ళిపోతా నాకు వద్ది వెళ్ళిపోతా అంటా డోర్ చేస్తే మళ్ళీ కూడా ఇవి రాంగ్ స్టేట్మెంట్స్ ప్రతిసారి రిపీటెడ్గా తప్పయి శోభ కమాన్ ప్రియాంక అంటే రాంగ్ ఏముంది డిజర్వ్ అండ్జర్వ్ పెడతారు కదా అంతే కదా లోపల పెట్టిందే ఇక్కడ కూడా చేస్తున్నాను ఇష్టం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తాం దాంతో తప్పే ఉంది ఇష్టం ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు సంచాలక్ గుండి సపోర్ట్ చేయకూడదు ఎవరు చేశాడా చేస్తే అందరికీ తల ఒకసారి అనాల కమాన్ అన్న కమాన్ కమాన్ ప్రియాంక కమాన్ కమాన్ శివాజీ అన్న అట్లా చేస్తే ఓకే ఒకరే సపోర్ట్ చేస్తున్నట్టే మీ దగ్గర నుంచి మంచి డెసిషన్ ఎలా వస్తుంది అనుకుంటారు ఫెయిల్ డెసిషన్ సంచాలక్గా రౌండ్లో శివాజీ గారు ఒకటి నెక్స్ట్ రౌండ్ వచ్చి ప్రియాంక ఇప్పుడు శోభ నెక్స్ట్ రౌండ్లో ప్రియాంక అండ్ అర్జున్ ఉంటే ప్రియాంక చూసుకో ఇది ఇది సంచాలకు చేస్తారా ప్రియాంక చూసుకో అంటున్నా శోభ వాంటెడ్లీ ఎంకరేజ్ చేస్తానే ఉంది గట్టి గట్టిగా కావాలని శివాజీ గారిని ట్రగర్ చేయడం చూసుకో చూసుకో కమాన్ నమ్మో కమాన్ ఏ వెనక్కి వెనక్కి కమాన్ కొంచెం ముందుకెళ్ళు అటు చెట్టు చెప్తారు అక్కడ లైన్ ఉన్నప్పుడు సంచాలకే హెల్ప్ చేసినట్టు కదా అవతల పోకుండా ఉండడం కోసం హెల్ప్ చేస్తాను కొట్టు అటు ఇటు ఇట్టుకుంటేనే చాలా తప్పుది పల్ల ప్రషాద్ నేను ఇద్దరికి చేయలేన ఇది అయిపోయింది కదా వాంటెడ్గా గుర్తుకు చేస్తుంది ఈ రిలేటెడే గొడవ జరిగింది వాళ్ళ ఇద్దరికి సో ఎపిసోడ్లో ఎలా చూపిస్తారో తెలియదు కానీ అలా జరగదు గొడవ జరిగింది గొడవ జరిగిన తర్వాత ఆ రౌండ్లో ఎవరు గెలిచారు అనేదాన్ని క్లియర్గా చెప్తా ఉండండి ఇప్పుడు లైవ్లోకి రావాలి నేను ఇప్పుడు ఓ ఏమో ఈరోజు మధ్యాహ్నం జరిగింది ఒక్క సెకండ్ చాలా రాసుకున్నాను అన్నమాట ఎస్ ఈ రౌండ్లో ఏమైందంటే లాస్ట్ రౌండ్ ప్రియాంక అండ్ అర్జున్లో శోభ వాంటెడ్గా అరుస్తున్న అరుస్తుంది సపోర్ట్ చేసుకుంటూ కొట్టు ప్రియాంక వెనక్కి చూసుకో ముందుకు రా వెనక్కి వెళ్ళాడు దగ్గరికి రా కమ్ ఫార్వర్డ్ అంటూ డైరెక్ట్ సపోర్టు అని ఇవన్నీ ఈ లైన్లో ఎలా వాడతారంటున్నా లైన్ బార్డర్ ఉంది లైన్ వెనక్కి పడితే అవుట్ ఇద్దరిని ఆల్రెడీ అలా అవుట్ చేసినప్పుడు నువ్వు వెనకరా ముందుకు పో చూసుకో లైన్ చూసుకో అంటే ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అంటే తప్పే కదా ఇది ఎంత అది ఎంకరేజ్మెంట్ అవుద్దా శోభకు ఉంటుందిలేండి నాకు సార్ ఖచ్చితంగా అడుగుతారు సంచాలక అయిపోయింది అర్జున్ గెలిచారు అర్జున్ గెలిచిన తర్వాత పల్లవ ప్రశాంత్ శివాజీ గారితో ఇదంతా టాస్క్ అంతా అయిపోయిన తర్వాత అందరూ బయటకు వెళ్ళి అందరూ అయిపోద్ది అర్జున్ విన్నర్గా అనౌన్స్ చేసిన తర్వాత శివాజీ గారు ఆ జాయ జోసాలికాస్ రూమ్లో కూర్చొని అంటే ప్రశాంత్ కూడా సైలెంట్గా పక్కన కూర్చున్నప్పుడు శివాజీ అన్నతో శివ అన్న కాఫీ అయిపోయింది అన్న ఇది అనగానే ప్రశాంత్ ప్రశాంత్ అడగగానే శివాజీ ముందురా అంటే పెట్టుకురమ్మాట కాఫీ నీకు ఎందుకంటే ఆయన అరిచి అరిచి ఉన్నాడు కదా సరేలే నీకు పెట్టుకొని ఇస్తాను కాఫీ తెచ్చి మాట అన్నాడు ఆ ప్రేమ నాకు బలం అనిపించింది గీతన కోసమే కాఫీ ఆడుతున్నాను అనుకుంటే పౌడర్ ఉంది ఆ ముందురా ఏమంటే పెట్టుకుని అమ్మంటా కాఫీ అంటాడు టూ గుడ్ అనిపించింది తర్వాత అమర్ గొంతు రాసిపోయింది భయంకరంగా గొంతు రాసిపోయింది అర్జున్తో నీతో ఆడింది నిజమే అయితే నీతో కూడా అట్లానే వేశాడు కదా నీతో కూడా వచ్చింది కదా నీతో వేస్తున్న చూసే నేను వచ్చాను నిన్న కూడా అమర్ అంటాడు అర్జున్ అంటూ నువ్వేం చేసావు నేను నీతో వచ్చి అదే చేశారా అంటాడు అది నాది కూడా కరెక్టే కదా యాక్చువల్ ఆ గేమ్ విషయంలో తోచుకున్న అంత కరెక్టే అబ్బా దానికి ఎవడు తప్పట్లేడు అది అసలు ఏ ఏదైనా చేయొచ్చు దాన్ని ఎవడు ఒకవేళ అయితే కూడా తప్పు రైట్ అంటారు అది పెద్దగా విభసం అవ్వదు తర్వాత చేసిన బిహేవియర్ గట్టిగా అరవడాలు సైకుపాతలు అంటే ఇది చాలా తప్పు అంటే తప్పు అవతల వాళ్ళకి ఎంత భయం వేస్తుంది అలా మనం ఏమి అంత గట్టిగా అరవకూడదు అంటే నన్ను నేను ఏదైనా చేసుకుంటాననే మాట తప్పు ఎందుకని అవతల మీద అరువు ప్రశాంతి మీద అరువు ఎవరు తప్పట్లేదు ఇన్ని రోజులు నేనేం చేసుకుంటా నాకే తెలియదు అన్నది చాలా తప్పు చాలా తప్పు దాని తర్వాత ప్రశాంతుని తోయడం రూడ్గా అది తప్పు మిగతావి గేమ్ల విషయంలో తోసుకో గీసుకు ఏదైనామని ఆ తర్వాత శోభ ప్రియాంకతో సపోర్ట్ చేయడం మై విష్ కదా చేయడం నీకు ఎంకరేజ్ చేయాలి సపోర్ట్ చేయాలి అనుకున్నా దాంట్లో తప్పే ఉంది కోపతో వెళ్ళిపోయాడు ఇందాక నాతో ఎందుకు రియాక్ట్ అయ్యారు తెలుసా నీది తీయాలి అని నిన్ను అవుట్ చేయాలని ఆయన రియాక్ట్ అయ్యాడు చేయాలనే ఉంది ఆవిడ కూడా బాల్ తీసుకున్నారు కదా అడగడంలో ఉంది ప్రియాంక అందా ఇందాక అదే కదా ఆహా ఓహో అన్నదానక అనకా ఏమమ్మా ఓహో అన్నాడు చెప్పాను నా దైవండి అంటే నన్ను కూడా తీసేయమని చెప్తున్నాను సార్ నేనేం తప్పు అని చెప్పాను స్టాపుడ్ తర్వాత ఆయన స్టాపుడ్ టాకింగ్ ఆఫ్టర్ దట్ నాతో మాట్లాడడం మానేసాడు ఆ లాజిక్ నేను చెప్పేసరికి నన్నే తీసేయమని చెప్పాను సార్ అన్న తర్వాత మాట్లాడడం ఆపేశాడు అని చెప్పుకుంటా ఉన్నాడు కిచెన్లో శోభ అబ్బా నాకు పల్లవ భూషాంత్తో మాట్లాడాలంటే నేను చిరాకు వస్తుంది ఒక పాయింట్ ఇంకో పాయింట్ చెప్తాడు ఏందో అనేది చెప్తాను యాక్చువల్గా ఆవిడతో మాట్లాడాలంటే అందరూ చిరాకు వస్తుంది అక్కడ ఎందుకంటే వీళ్ళకి ఎలా అంటే వన్ వే ట్రాఫిక్ ఉండాల వీళ్ళు మాట్లాడేటప్పుడు ప్రశాంత్ మాత్రం ఉండాలి మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నా కూడా కామ ఉండరు ప్రశాంత్తో మాట్లాడాలంటే ప్రశాంత్ వీళ్ళకి కౌంటర్ లేకుండా వీళ్ళు చెప్పింది వినాల ఇప్పుడు నిన్న అమర్ అన్ని మాట్లా అంటుంటే ప్రశాంత్ ఏం చేస్తు అన్న రా ఓహో మళ్ళీ ఇలా వచ్చావా అంటే నన్ను నెగిటివ్ చేస్తున్నానికి అన్నా అంటాడు ఇప్పుడు ఒక బూత్ తిట్టాడు అనుకోండి అన్న ఆ బూత్ తిట్టద్దంటే ఆ బూత్ ఎత్తకూడదు అవతల ఎత్తితే ఇతను నెగిటివ్ చేయడానికి ఎత్తినట్టాడు నువ్వు అసలు ఆ పాయింట్ ఎత్తకపోతే అవతల వాళ్ళు ఎందుకు ఎత్తుడు ప్రశాంత్ నేను అంతా చేసింది ఒకటే ఏదన్నా అంటే అన్నా నువ్వు అట్లా అనొద్దు తోసావు గుద్దుతో మేడక అంటే ఏదో అంటే చూసారో కొడతానని సంథింగ్ అలా కొట్టావు కొడతాను అన్నావు అంటే ఆయమ్మో మళ్ళీ ఇలా పోట్రే చేస్తున్నావు అన్నట్టుగా అంటాడు నువ్వు అన్నదే అన్నాడు పోర్ట్రే చేసి ఏంది అనకుండా అంటే పోట్రే చేసినట్టు అనకుండా అంటే నేను ఎక్కించాలని చెప్పినట్టు కెమెరాలో చెప్పినట్టు నువ్వు అనిందే కదా అంటే వీళ్ళు ప్రశాంత్ ఎగెనిస్ట్గా ఆపోజిట్ ఆర్గ్యుమెంట్ కూడా చేయకూడదు ఏం మాట్లాడకూడదు వెళ్తావు చిరాకు అంటే అదే మధ్యలో వీళ్ళు అన్న పాయింట్కి ఆయన అతను కౌంటర్లు వేస్తా వేరే పాయింట్లు తెచ్చి వేస్తూ ఉంటాడు చూసారా అది నచ్చదు వీళ్ళకి వేరే వాళ్ళు మాట్లాడుతుంది నచ్చుంది ఏందరే ఈడు మాట్లాడేది మనతో అనే ఫీలింగ్ ఉన్నారు శోభ అయితే అదేవిధంగా అంటుంది చిరాకు వస్తుంది అంట తర్వాత సరికి అమర్ మనిషిని రెచ్చగొట్టడం వల్ల ఎక్స్పర్ట్ ఎక్స్ ఎక్స్పర్ట్ అయి ఉన్నాడు ఆ పాయింట్స్ తిప్పి తిప్పి చెప్తాడు ఒక్కదానికి ఆన్సర్ ఉండదు రెచ్చగొట్టింది ఏమిలే ప్రశాంత్ నిన్న చేసిన దాంట్లో రెచ్చగొట్టింది ఏమీ ఒకే మాట ఇతను ఏదైతే బూత్ తిడతాడో ఇతను ఏదైతే రే అంటాడో రే అంటాడో వాటిని అలా అనద్దు అని చెప్పినప్పుడు రెచ్చగొట్టినట్టుగా ఫీల్ అయ్యాడు అనొద్దు అని దాంట్లో తప్పింది అనద్దు అని చెప్పినప్పుడు వాంటెడ్గా ఇతను నన్ను నెగిటివ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు టెగ్గర్ చేస్తున్నానని అమర్ అనుకుంటున్నాడు ఏమీ చేయలే ఇతను అన్న వాటిని రిపీట్ చేస్తున్నాడు అలా అనద్దు అన్నీ దాంట్లో తప్పేంటి నెక్స్ట్ పల్లవ ప్రశాంత్ వస్తున్నాడు ఆ టైంలోనే అమర్ శోభా అని వాటర్ అడిగారు చ అమర్ శోభ వాటరీ చపాతి కలుపుతాను పిండి వాటరీ అనేసరికి ప్రశాంత్ విని శోభ అక్కడ ఉంటుంది తింటూ ఉంటుంది ప్రశాంత్ విని వచ్చి ఇవ్వతి వద్దులేరు నేను తీసుకుంటాను ఒక గ్లాస్ తీసుకుంటాను తర్వాత ప్రశాంత్ వచ్చి రెండు గ్లాసులు తెచ్చి పోస్తారు కూడా మాట్లాడుకపోయినప్పటికీ గుడ్ తర్వాత ప్రియాంక ఫుడ్ లేదని చెప్పొచ్చు కదా ఒక రోజు ఏమవుతుంది ఈ రోజుకి ఫుడ్ లేదని చెప్తే అయిపోతుంది కదా ఒక రోజుకి ఏమవుతుందని అమరగా చెప్తున్నారు ఈవిడ అమరకి కదా ప్రాబ్లం వీళ్ళు శోభ కానీ ప్రియాంక కానీ అమర్ వైపు నుంచి అస్సలు అదే ఫ్రెండ్షిప్లో ఉన్నారు కానీ ఎందుకంటే వీళ్ళిద్దరు ఒకరికొకరు క్లోజ్ అని నువ్వు తప్ప ఎవరో బెస్ట్ ఫ్రెండ్ నేను శోభా ప్రియాంక అంటది ఆ తన వచ్చేసరికి ప్రియాంక కూడా అమర్ విషయంలో దానేమంటారు క్యాప్టెన్సీ వచ్చినప్పుడు అర్జున్ అర్జున్ పగలు కూడా అర్జున్ని అవుట్ చేయొచ్చు అనేసి గౌతమ్ కూడా యాక్సెప్ట్ చేసిన తర్వాత చేయలేదు ఆ హెల్ప్ చేయలేదు తర్వాత క్యాప్టెన్ అయిన తర్వాత అర్జున్ అతను బాధలో ఉంటే బాధపడుతుంటే నాకు అసలు ఆనందం లేకుండా చేసేవని ఆ రకంగా మాట్లాడింది ఇప్పుడు చూస్తుంటే ఈరోజు చేసింది ఏం తెలుసా ప్రియాంక క్యాప్టెన్సీలో అమర్ ఎంత హెల్ప్ చేశాడు అమర్ కూడా ఎక్కువ ఎక్స్ట్రా వర్క్ చేశాడు శోభ కూడా ఎక్కువ ఎక్స్ట్రా వర్క్ చేసింది ఎందుకు ప్రియాంకకి చెడ్డపై రాకూడదని చేశారు ఈరోజు అమర్ విషయంలో వెళ్ళిద్దరు అలా చేయకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు క్లియర్గా చెప్తా పాయింట్ ఊరికే చెప్పట్ల అమర్తో ఈరోజు ఏం చేశారు నాకు అర్థం కావట్లేదు వర్క్ ఫుడ్ లేదని చెప్పొచ్చు కదంట ఫుడ్ లేదని చెప్తే అమర్ కదా బ్యాడ్ నేమ్ కెప్టెన్గా ఊరికే మాట్లాడేస్తుంది ప్రియాంక చెప్పగలద్దా ఆవిడ ఈ ఈరోజు ఫుడ్ లేదు పుడుకోనని బాధపడుతున్నారు అల్లాడిస్తున్నారు వాళ్ళడిస్తున్నారు ఈ తమ్ములు పెట్టినవి అదే తర్వాత అమర్ ఎవరితో పల్లవ ప్రశాంత్ రోల్ చేస్తాడరా నువ్వు చపాతి చెయ్యి కొంచెం అనేసరికి సరే అంటాడు శివాజీ గారితో అన్న బౌల్స్ కొన్ని వాష్ చేయాలని చెప్తారు ఇది ఈ పనుల డిస్ట్రిబ్యూషన్ ఈ సీజన్లో ఉన్నంత వరస్ట్ ఏ సీజన్లో లేదబ్బా ఎందుకంటే ఈ సీజన్లో క్యాప్టెన్ మాటి విని అందరూ చేసుకుంటే వెళ్ళిపోవాలి లాస్ట్ మూమెంట్కి వచ్చినప్పుడు ఏందని ఈ గొడవలు చిన్న చిన్న దానికి వాళ్ళు చేయాలి వీలు చేయాలనేది చాలా వరస్ట్ థింగ్ ఇది శివాజీ అలాగేరా అంటాడు ప్రియా పల్లవ ప్రశాంత్ ఎక్కువగా చేయకు తట్టి ప్రల్ల ప్రశాంత్ చెప్పలేస్తుండే ఎక్కువ చేయొద్దురా తట్టి చేయి చాలు ఓయ్ ప్రశాంత్ చెప్తే వినరా వినపల్ల ఓయ్ ప్రశాంత్ అనేసి సడంగానే అక్క ఏరేది 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 మారా పిలుస్తుంటే పలకపోయింది అనేసరికి ఏ రోజు ఆలోచిస్తున్నా అక్క చెప్పాడు అమరాన్ని చెప్పాడు అంతే తట్టి చేస్తాలే చేస్తా అనడు అది డిస్కషన్ జరుగుతుంది నైట్ అందరూ తినేసిన తర్వాత శివాజీ పల్లభ ప్రశాంత్ యావర్తో అది రాదు మనకు ఓటెప్పిలు రాదురా తెలుసు నాకు వచ్చినా కూడా మీ ఇద్దరు ఎవరో చేసుకోండి నా కొద్దు దాంతోనే అయిపోద్దా ఏంద్రా దాంతోనే గెలిచేస్తామా ఏంది నేను నమ్మను అట్లాంటి దాంతోనే అయిపోద్ది దాంతోనే గెలిచేస్తామంటే పల్ల రెండు రోజులు కోపం నా మీద ఉందని చెప్తున్నాడన్నా చెప్తారా శివాజీ అమర చెప్తారా టూ డేస్ నుంచి ఉన్నదానికి బాగా నాకు మనశ్శాంతి లేకుండా పోయిందని దీనికి సింపుల్ పాయింట్ అసలు అమరు చేయాల్సిన పని అంటే ఫస్ట్ నుంచి రాంగ్ పర్సన్ అటాక్ చేస్తున్నాడు రాంగ్ పర్సన్తో వేసుకుంటున్నాడు ఈ క్యాప్టెన్ విషయంలో ఏమైందంటే చేయాల్సింది ఫస్ట్ క్యాప్టెన్ విషయంలో క్వశ్చన్ చేయాల్సిన పర్సన్ ఎవరు అర్జున్ అన్న నీకు క్యాప్టెన్సీ అవసరం లేదు వదిలి మ్యాడర్ తీసుకొని వచ్చి క్యాప్టెన్సీ అవసరం లేదు అనుకున్నప్పుడు అప్పుడే చెప్పింటే నేను క్యాప్టెన్ అయ్యేవాను కదా అని ఫస్ట్ నామినేట్ చేయాల్సిన క్వశ్చన్ చేయాల్సింది అర్జున్ ని క్వశ్చన్ చేసే ధైర్యం లేదు దాంతోపాటుగా నెక్స్ట్ క్వశ్చన్ చేయాల్సింది శివాజీ గారిని ఇచ్చి తప్పేది ఏంటంటే నాకు అర్థం కదా మాట ఇచ్చావు తప్పుడు నేను డెప్యూటీసీ మార్చాలన్నప్పుడు నువ్వు స్మార్ట్లో చెప్తే నేను డెప్యూటీషన్ మార్చేవాను కదా అది తప్పు కదా శివాజీ గారిని అడిగే ధైర్యం లేదు ఆ తర్వాత శోభాష్ శెట్టిని ఆ రోజు ఆ టాస్క్లో ప్రియాంకని కొట్టచ్చు కదా ప్రియాంకని కొట్టకుండా నువ్వు ఎలా ఉన్నావు అని క్వశ్చన్ చేయొచ్చు ఇంతమందిని క్వశ్చన్ చేసి వదిలేసి నీకు హెల్ప్ చేస్తానన్న వ్యక్తి హెల్ప్ చేశాడు నేను క్యాప్టెన్ చేసేది ఏంది అతని చేతిలో ఉందా ఒక రౌండ్కి వచ్చాడు హెల్ప్ చేసినట్టే కదా నీకు చేసి పెట్టాలంటే అట్లా ఇది నువ్వు ఎంత చేసి పెట్టాలంటే నీకు ఎవరు చేసి పెట్టాలి చేసా శోభాష్ శెట్టి చేసి పెట్టాలి ఎందుకంటే నీ వల్ల క్యాప్టెన్ అయింది అమర్దీప్ ఆడడం వల్ల క్యాప్టెన్ అయింది అమర్దీప్ అమర్దీప్ పెట్టిన భిక్ష శోభాష్ శెట్టి క్యాప్టెన్సీ కాబట్టి అమర్దీప్కి ఆవిడ ఎంత చేసినా తక్కువే కానీ ప్రశాంత్ చేయాలనుకోవడం తప్పు ఎందుకంటే ప్రశాంత్కి ఏం చేశాడు అమరు ఏం చేయలే క్యాప్టెన్సీ టాస్క్లో రెండోసారి క్యాప్టెన్ చేసే అవకాశం ఉంది నిన్నే చేస్తానని చెప్పిన వ్యక్తి డాల్ టాస్క్లో రతికాది పల్లవ ప్రశాంత్ ఉంటే చూసి మరి పల్లవ ప్రశాంత్ అక్కడ పెట్టి రతికా తీసుకెళ్తాడు పల్లవ ప్రశాంత్ రథిక లేట్గా తీసుకోవడం పల్లవ ప్రశాంత్ అవుట్ అవుతాడు ఆ రౌండ్లో ప్రశాంత్ గమనించినట్టు లేడు కానీ ప్రశాంత్ చేతులారా అక్కడ పెట్టి ప్రశాంత్ అవుట్ కావడానికి కారణం అమరు అమరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాడు ప్రశాంత్ నుంచి అంతకంటే హెల్ప్ చేశాడు కదా జెన్యున్ గానే ఏం మోసం చేశాడు అన్న బ్రిక్స్ టాస్క్లో నేను కొట్టలేదు ఈ టాస్క్ నీకు ఫస్ట్ రౌండ్లో హెల్ప్ చేశాడు రెండో రౌండ్లో నేను రాడు అన్నాటికి శివాజీ గారు వస్తారని అదొక్క చిన్న పాయింట్ పెట్టుకుని ఆయన అర్జున్ ఏదో చెప్పాడని చెప్పేసి ఆ పాయింట్ పెట్టుకుని ఆ పాయింట్ తప్పేముంది నాదే అవుట్ అయిన తర్వాత నేనేం చేస్తా ప్రశాంత్ ఎప్పుడైనా అతను అవుట్ ఆఫ్ ది టాస్క్ అయినప్పుడు చాలా బాధపడతాడు అదే బాధలో ఆయన ఉంటాడు దాంట్లో ఉంది శివాజీ ఈ వారం సార్ ఏం చేస్తాడో చూసి డిసైడ్ చేద్దాం లేరా అంటాడు అంటే సార్ ఏం డిసిషన్ చెప్తాడు ఎలా ఉంటుందో చూద్దాము ఆయన ఏం మాట్లాడతారా అన్నట్టుగా హండ్రెడ్ పర్సెంట్ నన్నే తిరుగుతారు తిరితే తింటున్నాను అండి తప్పు ఉంటే ఏముందిరా ఎవరు ఫిక్స్ అయిపోయింది నన్నే తిడతారని కానీ గిట్టినైతే తిడతారు కానీ శోభాని కూడా అంటారు గట్టిగానే అమర్ని కూడా చాలా అనే అవకాశం ఉంది నేను బిగ్ బాస్లో వన్ బై వన్ అవుట్ కదా ఒకరిని అవుట్ చేస్తారు కదా ఇద్దరిని అవుట్ చేస్తారని నేను అనుకోలేదు అనేసి బిగ్ బాస్ గురించి మాట్లాడుతుంటే శివాజీ నువ్వు అనవసరంగా బయటికి వెళ్ళిపోయారు ఆ తొందరపడ్డావు మార్నింగ్ ఇంక అయిపోయింది నైట్ డిస్కషన్లు అవి ఈరోజు మార్నింగ్ నుంచి ఇప్పటివరకు జరిగిన డిస్కషన్ కూడా నేను రాసుకుంటున్నాను అవి కూడా చెప్పేశా ఏల ఏల ఏలా ఏలా ఏలమ్మ ఆ సాంగ్ వచ్చిందనమాట అమర్ ఆ సాంగ్ అయిపోయిన తర్వాత అమర్ ప్రియాంక శోభతో ఎదుటి వాడిని కన్ఫ్యూజ్ చేసి ఎలా టెంపర్ లేపాలో వాడికి తెలిసినట్టు ఎవరికి తెలియదు ఇందాక ఇందాక ఏదో చెప్పిన అదే అనమాట టెంపర్ లేపాడు అనేది వీళ్ళు ఇదే అనుకుంటున్నారంటే ఇతను మాట్లాడే మాటని కౌంటర్ ఇస్తే టెంపర్ లేపారు అనుకుంటున్నారు అంటే ఏం మాట్లాడుకుండా ఉండాలా అది టెంపర్ లేపినట్టు రెచ్చగొట్టినట కౌంటర్ ఇస్తే ప్లస్ నువ్వు అన్న మాటలని అన్న రే అని వద్దంటే కౌంటర్ లేపినటా నువ్వు అన్నది అన్నట్టుగా వింటుంటే కౌంటర్ వేయకుండా ఉంటే రెచ్చగొట్టినట్టు కాదు కౌంటర్ వేస్తే అంట ఏమన్నా తుష్కారంగా ఏమైనా మాట్లాడా ఏం మాట్లాడలేదు కదా తర్వాత శివాజీ అంతెందుకు వీడు మన అందరం కూడా ఉన్నాం కదా హండ్రెడ్ డేస్కి అర్థం అవ్వట్లేదు అర్జున్తో వీడు వంద రోజులు అవుతుంది కదా ఇప్పటికీ అర్థం కావట్లేదు అమరికి సంథింగ్ ఏదో ఆ రిలేటెడ్గా మాట్లాడుతున్నాడు అది క్లారిటీ లెస్ మీరు టాపిక్ అనమాట ప్రియా అమర్తో వాళ్ళు వేరే పని ఏం చేస్తున్నారు అంటే అమర్ పరిస్థితి బాగలేదు క్యాప్టెన్ అయిన తర్వాత వాళ్ళకి చెప్పలేకపోతున్నాను వీళ్ళకి చెప్పలేకపోతున్నాను రెండు ఒక్కల ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ జరగట్లా ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ వస్తుంది వాళ్ళ ఏం పని చేస్తున్నారని ప్రియాంక ఆడుతుంది వాళ్ళు ఏం పని అంటున్నా అర్థం అవట్లేదు నువ్వు నువ్వేమో వాళ్ళు పని చేస్తున్నా అంటో వాళ్ళు ఏం పని చేస్తున్నారని చెప్పంటే ప్రియా ఇంకొక మాట్లాడదు అమర్ అంటారంటే మీరు వంట వర్క్ ఒకటే చేసుకోండి చాలు ప్లీజ్ వెజల్స్ క్లీన్ చేసుకుంటారు పిండి పిసుకుంటారు కావాలంటే వాళ్ళే చేసుకుంటారు మీరు వంట వర్క్ ఒకటే చేయండి అంటే ప్రియా ఈక్వల్గా అయితే పనులు డివైడ్ అవ్వట్లేదు అమ్మరు నువ్వేమన్నా అనుకో ఆడు అంటున్నాడని నువ్వు నువ్వు అంటున్నావు కానీ ఈక్వల్గా అవుతుంది అవ్వట్లేదు నేను చెప్పాక వెజల్స్ ఇచ్చావు వాళ్ళకి నేను ఈవినింగ్ కూడా నిన్న కూడా వాళ్ళు చేయాలంటే ఇచ్చాను కదా చేశారు కదా అన్నట్టుగా అమర్ అంటున్నాడు ఇక్కడ నేను తప్పబడిది అంటే బాధ అల్లాడిస్తున్నారు అమర్ని ఎందుకంటే ప్రియాంక క్యాప్టెన్ అయినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి శోభ అండ్ అమర్ కలిసి బీభస్ అయిన వర్క్లు బీభస్సం ఇది చేసి ప్రియాంక క్యాప్టెన్సీని నిలబెట్టారు అక్కడ హెల్త్ బాగాలేక వాళ్ళు చేయట్లేదు అనేసి ప్రియాంక కంప్లైంట్ చేస్తున్న టైంలో కూడా శోభ చేసింది అమర్ చేశాడు కానీ అమర్ విషయంలో అమర్ డెప్యుటేషన్ చేయలేదని వీళ్ళకి బాధగా ఉందేమో కానీ ఒక శివాజీ గారిని అర్జున్ని చేశారని ఏమన్నా లేదు వర్క్ మిషన్లో హెల్ప్ చేయాలి కదా అమరికి చెడ్డ కదా వాళ్ళకి ఎక్కువ ఇచ్చావు వాళ్ళకి తక్కువ ఇచ్చా అంటే ఏంటి నాకు అర్థం కావట్లేదు వర్క్ చేస్తే అయిపోయేదానికి పదిహేను మంది ఇరవై మంది ఉన్నప్పుడు పని చేసిన ప్రియాంక ఐదారు మంది ఉన్నప్పుడు పని చేయడానికి వంతులు పెట్టుకుని అది అమర్ క్యాప్టెన్సీలు చెప్పేది పని వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు దాంట్లో ఏముంది వంతు లాస్ట్ మూమెంట్లో అనేది నా పాయింట్ అనవసరంగా చేసిందంతా చేసి లాస్ట్ మూమెంట్లో స్పాయిల్ చేసుకోవడం అంటే ఇదే తర్వాత ఇంకా ఇంకా దరిద్రమైన మాట ఏమొచ్చిందంటే శివ ప్రియాంక గారు గారి నుంచి చెప్తాను శివాజీ ఏమంటే ఒక్కోసారి ఆశ్చర్యంగా ఉంటుంద్రా మనకి ఎందుకురా ఈ గోహాల నేనేందుకు చిన్న చిన్న వాటి గురించి మాట్లాడడం చిన్న చిన్న గొడవలు అబ్బా నాకు ఇబ్బందిగా ఉందిరా అంతే కదా చాలా చూసి వచ్చిన వాళ్ళు ఒకసారి ఈ చిన్న చిన్న వాటి గురించి డిస్కషన్లు గోవాళ్ళు నా వల్ల కావట్లేదు అంటున్నాడు అంటే బొమ్మాయినా అర్జున్తో శోభా ప్రియాంకతో మనం వెళ్ళాక రోటీసు కర్రీస్ చేయడానికి వచ్చినట్టుంది సి మనం ఇక్కడికి వీళ్ళకి రోటీసు కర్రీస్ చేయడానికి వచ్చినట్టుందంట తప్పిందమ్మా మీకు వంట వచ్చు లాస్ట్లో వాళ్ళకి ఎవరికి వంట రాదు మాట్లాడాల్సిన మాటలేనా వంట ఇద్దరికి వచ్చు ఇద్దరిలో కూడా ప్రియాంకకి వచ్చు ఆ వంట వచ్చినప్పుడు వంట చేసి పెడితే తప్ప వీళ్ళకి చేసి పెట్టడానికి వచ్చారా అంతకుముందు అంత అమ్మ కంటెంట్ కోసం చేశారా మరి ముందంత సీజన్ మొత్తం ఇరవై మంది ఉన్నప్పుడు చేశారుగా అప్పుడు అనిపించలేదా వంట చేయడానికి వచ్చినట్టుగా మాట్లాడడానికి కొంచెం అర్థం ఉండాలా ఆ తర్వాత చూడండి ఎవరు అమర్ చూస్తున్నా యావర్ వచ్చి అమర్ చూస్తున్నా నీ పరిస్థితి పాప ఇబ్బందిగా ఉంది వర్క్ వాళ్ళ ప్లేస్లో అనేది సి వర్క్ అలాట్ చేయలేకపోతున్నావు వై దే ఆర్ బిహేవింగ్ లైక్ టూ వీక్స్ కదా ఎందుకు మీ ఫ్రెండ్స్ అలా బిహేవ్ చేస్తున్నారు శోభ ప్రియాంక వాళ్ళు వర్క్ ఇస్తే చేయలేకపోతున్నారు చేయట్లేదు నీకు మీద క్వశ్చన్ చేస్తున్నారు నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగల పాపం అమర్ దగ్గర చెప్పిండు చెబితే అమర్ టూ వీక్సే కదా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే టూ వీక్స్ కూడా కాదు ఎయిట్ డేసే కదా అంటాడు పాప అమరు ఎవరు ఎందుకు అలా చేస్తున్నారు సెన్స్ లేదా వాళ్ళకి అనగానే అట్లా ఏం లేదులే లేదులేరా అంటాడు యాక్చువల్గా అమర్కి కూడా బాధ అనిపించుంటుంది ఉంటుంది వాళ్ళే చేయకపోతే ఎవరు చేస్తారు ప్రియాంక చేస్తారు కదా ఇతను ఎవరు ఐ నో యువర్ పరిస్థితి యూ కాంట్ సే అర్జునన్న శివాజీ అన్న చెప్పలేవు డెప్యూటీసు పెద్దవాళ్ళు అందుకే మాకు చెప్తున్నావు చూస్తున్నా అది కూడా నేను గమనిస్తున్నా నాకు ప్రశాంత్కి చెప్తున్నా తప్పలేదు లేని ఇది వహిపించిన ఎవరు అర్థం చేసుకునే విధానం గుడ్ తర్వాత ఎవరు నేను వాళ్ళతో మాట్లాడతా మాట్లాడు నువ్వు ఇంకా మర్ నార్మల్గా ఆడాలి కేక్ సి నేను ఇంకా మాట్లాడిన అమర్ వాళ్ళతో శోభాతో వాళ్ళతో నార్మల్గా ఆడాలి కేక్ గేమ్ ఎంత స్పెసిఫిక్ స్పోర్టివ్గా ఆడాము మనం ఎందుకు ఈ బాల్ గేమ్లో ఇంత గొడవ అది ఇది అన్నట్టుగా శోభ రిలేటెడ్గా మాట్లాడుతున్నాడు యావర్ అమర్తో తర్వాత శోభా ప్రియాంకతో ఆ రోజు అర్జున్ని నామినేట్ చేశాడు సంచాలక్గా మిస్టేక్ అది ఇది చెప్పారు కానీ ఎవరు బాల్ గేమ్ ఆడున్నాడు అప్పటికి శివాజీ గారి గురించి అప్పుడు ఎవరిని ఎందుకు నామినేట్ చేయాలి పాయింట్ మీద నేను ఈ వీక్ నామినేట్ చేద్దామనుకున్నాను నన్ను ఆయన చేస్తే ఆయన చేయలేదు కాబట్టి నేను చేయలేదనేసి శివాజీ గారి గురించి ప్రియాంకతో చెప్తా ఉంది శివాజీ అర్జున్తో ఫోన్లు లేకుండా హింస వదిలిపోయింది ఆ ఫోన్లు లేకపోవడం మాత్రం మంచిదే కానీ ఇంత హింస ఏమీ లేదు ఫోన్లే మీరు ఈ జనాలతో మాట్లాడడం వీళ్ళతో గొడవలు వాళ్ళతో గొడవలు ఎదురుపడి పడి గొడవ వేసుకొని చై హింసాలు ఇది ఇంకా పెద్ద హింస నిజం నిజమాదే పెద్ద హింస అట్ట గొడవ వేసుకుని అటు బాత్రూమ్ కూడా మాట్లాడుకోవాలి తప్పదు అదేమో యాక్టింగ్ ఉంటుంది యాక్టింగ్ కాదు ఒక హాఫ్ ఎకరా స్థలంలో ఇరవై నాలుగు గంటలు కనపడుతున్నప్పుడు మాట్లాడుకోకుండా ఉండలేరు తప్పదు అదే హింస అంటున్నాడు శివాజీ గారు తర్వాత లంచ్ అయిపోయింది లంచ్ అయిన తర్వాత ఎలా ఉంది అనేసి అన్న శివాజీ గారు తింటున్నారు ఆ టైంలో ప్రశాంత్ వస్తుంటే ప్రశాంత్ వేసుకొని పోతుంటే టేస్ట్ ఎలా ఉందిరా అంటాడు అమర్ ఇంకా తినలేదన్న అంటాడు సో మాట్లాడుకుంటున్నారు తర్వాత శివాజీ ఆవర్తో మనం కలిసి ఉండాలి కదా హౌస్లో ఓపిక సహనం చాలా అవసరం హౌస్లో చెప్పిన చెప్పిన పాయింట్ ఎదురు ఎదురు పడతా ఉంటావు గొడవ వేసుకొని మాడారా సహనం ఓపిక ఇక్కడ పెరుగుద్దురా కానీ నా వయసుకు ఉంది కానీ నీ వయసు కొంచెం ఉడుకురాక్తం కదా అలాగే ఉంటుందిలే ఆవేశపడుతుంటావు నాకు ఇది యంగ్ బ్లడ్ కదా అలాగే ఉంటుంది నువ్వు అది తగ్గించుకోవాలా అనేసి సలహాలు ఇస్తూ ఉంటారు ఆ తర్వాత నిన్న నువ్వు ఆవేశపడ్డావు ఇదే బయట అయితే ఫ్రస్ట్రేషన్లో నువ్వు పక్కన ఏదైనా ఉంటే కొడతావేమో అన్నట్టుగా చెప్తున్నాడు అంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది నిజమే కదా యావర్ దేవస్థంగా అన్నింటిని తన్ని పని అవుతుండ్రు తర్వాత ఒక రేంజ్ వరకు వచ్చి ఆగిపోద్ది అందుకే నేను సైలెంట్ అయ్యా ఒక్కరు ఇద్దరు గొడవ అవుతున్నప్పుడు ఒక్కరితో అయినా పేషెన్సీ ఉంటే ఒక రేంజ్కి వచ్చి గొడవ ఆగిపోదురా అందుకనే నిన్న ఆ గొడవ అని కండియ నేను ఆగిపోయిన శోభ మాట్లాడుతూ ఉంటే లేకపోతే ఇద్దరికి పెద్ద వద్ది కరెక్టే చెప్పారు అట్లీస్ట్ ఒకరు తగ్గిపోతే తగ్గిపోయి ఆగతారు తగ్గకపోతే ఇద్దరు రెచ్చిపోతానే ఉంటారు అదే ఆయన చెప్తున్నారు తర్వాత త్రీ వీక్స్ నుంచి టార్చర్ పెడుతున్నారు అందుకే చిరాకు దుబ్బి వచ్చేసాను బయటికి ఏంది ఇల్లు అన్నట్టు శివాజీ గారు చెప్తున్నారు ఇది ఇంతవరకు జరిగిన లైవ్ దీని తర్వాత కంపెనీలో ఉన్న ఏ విషయం అయితే ఉందో స్కామ్ ఆ స్కామ్ అనే దాని మీద క్వశ్చన్ మార్క్ పెట్టాను చూసారా పల్లవ ప్రశాంత్కి నిజంగానే మిస్ కాల్స్లో ఐదు ఆరు సార్లు చేసిన తర్వాత ఒక్కోసారి పది సార్లు చేసిన తర్వాత మిశ్రికల్ వస్తుందని అందరూ వీడియోలు చేస్తున్నారు సో నేను చెక్ చేస్తే నిజంగానే నాకు ఆరేడు టైమ్స్ తర్వాత మిశ్రికల్ అయింది వేరే వాళ్ళకు కూడా ట్రై చేసి చూస్తే వాళ్ళకు ఒకసారి రెండు సార్లు అవుతుంది కొంతమందికి అయితే మూడు నాలుగు సార్లు తర్వాత అవుతుంది అమరకు కూడా ఒక్కోసారి కలవట్ల నేను చేసినప్పుడైతే అమరకు కూడా రెండు మూడు సార్లు తర్వాత అయింది సో ఈ ప్రాబ్లం అందరికీ ఉంది కానీ ఎక్కువ ప్రాబ్లం వచ్చి పల్లవ ప్రశాంత్కి ఉంది నేనేమంటానంటే మీరు అనుకుంటారు వాళ్ళు కావాలని స్కామ్ చేస్తున్నారు చుక్క బ్యాచ్ని గెలిపించడానికి అని చాలా కామెంట్లు చూస్తారు అలా ఎప్పుడు ఎవరు బిగ్ బాస్ టీం అలా ఎప్పుడు చేయదు ఎందుకంటే అలా చేయాలి అనుకుంటే వాళ్ళ చేతుల్లో ఉంటే ప్రశాంత్కి రింగ్ ఏటెట్టి కావాలంటే ఓట్లు తగ్గి చెప్పలేరా ఓట్లు ఏమన్నా రివీల్ చేస్తున్నారా అలా చేయాలి అనుకుంటే కానీ అలా చేయరు అక్కడ జరిగింది ఏంటంటే ఎక్కువ మంది ఓట్లు వేస్తున్నప్పుడు పల్లె పరిశ్రమకి ఓటింగ్ ఎక్కువ పడుతుంది ఎందుకంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి రూరల్ బ్యాక్గ్రౌండ్లో ఉండే వాళ్ళు ఎక్కువ మిస్టేకాలు ఇస్తారు ఎక్కువ మంది ఫ్రీక్వెంట్గా ఆ అమరకి ట్రై చేయడం వల్ల ఎంగేజ్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా కలవకుండా ఉంటుంది కానీ ఒకే మిస్టేక్ ఉంది కాబట్టి ఐదు సార్లు కాబట్టి ఆరు ఏడు సార్లు చేస్తే కలుస్తుంది అమరకైనా అంతే ఎవరికైనా అంతే శివాజీ గారికైనా అంతే ఒక్కొక్కసారి వాళ్ళకు కూడా కలవట్లా సో ఎవరికైనా మీ ఫ్యాన్స్కి నేను చెప్పేది ఏంటంటే వాళ్ళేదే స్కామ్ చేస్తున్నారు వీళ్ళు ఏదే స్కామ్ చేస్తున్నారు అనుకోవద్దు ఒకటి కాకపోతే నాలుగు సార్లు చేసిన తర్వాత కలవాల్సిందే కలస్తుంది కూడా ఎందుకంటే ఏ బిగ్ బాస్ టీమ్ ఎవరికి ఫేవర్ చేసి వాళ్ళ మిస్ట్రీ కాల్స్కి పడకుండా వేళ మిస్ట్రీ పడకుండా ఉంటే వాళ్ళు చెత్త చెత్తగా వాళ్ళకి నీట్ పోదా అంత డైరెక్ట్గా ఎందుకు చేస్తారు స్కామ్ అసలు ఇంపాసిబుల్ స్కామ్ చేయడానికి ఏమి లేదు అక్కడ చేయాలి అనుకుంటే ఏదైనా చేస్తారు మిస్ట్రీ కాల్స్ ఆపిస్తారు దరిద్రంగా సో ఎక్కువ దాన్ని లైట్ తీసుకోండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి మీరు మిస్ట్రీ కాల్స్ వాళ్ళే చేశారు విలేజ్ చేస్తారు అనేది ఇంపాసిబుల్ మిస్క్రీ కాల్స్కి స్కామ్ లేదు ఏమీ లేదు కొంచెం ఎక్కువ మంది ఓట్లు వేస్తున్న బట్టి ప్రశాంత్కి అలా జరుగుతుంది కాబట్టి ఎక్కువసార్లు ట్రై చేస్తే వస్తే అమరకైనా అంతే అప్పుడప్పుడు ఆగిపోతుంది అలా ట్రై చేయండి ట్రై చేస్తే ఓట్లు పడతాయి అంతకు మీద నేను ఏం చెప్పదలుచుకోవట్ల అంతే జరిగింది థ్యాంక్ యూ సో మచ్ లవ్ యుల్ లైవ్లో కలుద్దాం ఆరు గంటల నుంచి ఆరు బాబు ఆ మధ్యలో లైవ్ స్టార్ట్ అవుతుంది ఆ లైవ్లో మీరు వస్తా ఉండండి ఈ వీడియో చూసేవాళ్ళు మిమ్మల్ని యాడ్ చేస్తే అమర్వర్ చేసే ప్రశాంత్ తప్ప ఎవరిది అనే దాని మీద డిస్కషన్ జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వాయమ్మ ముప్పై నిమిషం వచ్చిందా